హహ్మదాబాద్ వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో టీమిండియా నలభై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసింది కాగా అల్ అర్జున్ పుష్ప సినిమాలోని శ్రీవల్లి హుక్ స్టెప్ క్రికెటర్లందరికీ బాగా నచ్చుకుంది ఈ స్టెప్ కు తమదైన శైలిలో నెట్టింట్లో ఆకట్టుకున్నారు ఇప్పటికే ఈ లిస్టులో ఎంతో మంది క్రికెటర్లు తమ టాలెంట్ చూపించి ఆకట్టుకున్నారు తాజాగా ఈ స్టెప్ జాబితాలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చేరిపోయాడు వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలో లో ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్ ను పట్టుకున్న కోహ్లీ శ్రీవల్లి పాటలోని హుక్ స్టెప్ ను తనదైన శైలిలో కాపీ చేశాడు విరాట్ కోహ్లీ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ డాన్స్ చూసిన నెటిజన్లు కూడా ఎరగదీశావంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిన్నిత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై ఏడు పరుగులు మాత్రమే చేయగలిగింది అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు అష్ట కష్టాలు పడ్డ వెస్టిండీస్ జట్టు చివరికి నూట తొంభై మూడు పరుగుల వద్దే ఆగిపోయింది దీంతో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి వెస్టిండీస్ జట్టు టీమిండియాకు ను అప్పజెప్పింది